వెల్కమ్ బ్యాక్. పసిడి పథకం బీరివాల ఊరికే ఉండే బంగారానికి వడ్డీ వినడానికి మాత్రం ఇదంతా బాగానే ఉంది, కానీ ఆచరణలో ఎంతవరకు సాంత్యం? మీ దగ్గర బంగారం ఉంటే మా దగ్గర బాండుగా పెట్టండి, వడ్డీ ఇస్తామంటే వస్తారు, కానీ దాన్ని ఎలా కొన్నారో చెప్పమంటే చెప్పడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? మనోళ్ళ దగ్గర మరీ అంత నిఖార్సైన బంగారం ఉందా? ఈ గోల్డ్ స్కీమ్ ఉన్న లోటుపాట్లు ఏమిటి? డిపాజిట్ చేసే బంగారం మీ దగ్గరికి ఎలా వచ్చిందో డిక్లరేషన్ ఇవ్వాలి. ఎంత డిపాజిట్ చేసినా కావాలనుకున్నప్పుడు మీ వస్తువు యథాతథంగా మీ దగ్గరకు రాదు. డిపాజిట్ మీద బాగా ఇస్తే ఏడాదికి 2.5% వడ్డీ, అంటే రూపాయిల్లో చెప్పుకోవాలంటే పావలా కంటే తక్కువ అన్నమాట. ప్రజల దగ్గర వృధాగా పడున్న బంగారాన్ని వినియోగంలోనికి తీసుకురావాలన్నదే ఈ బంగారు పథకం వెనుక దాగి ఉన్న వ్యూహం. కానీ ఆచరణ ఎంతవరకు సాధ్యమని ఆలోచిస్తే సవాలక్ష సందేహాలు వస్తున్నాయి. బంగారం ఏ రూపంలో ఉన్నా బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. ఇందుకోసం బ్యాంక్ అకౌంట్ తెరవాలి. నో యువర్ కస్టమర్ నిబంధనలు ఈ ఖాతాలకు వర్తిస్తాయి. ఇందులో సిసలైన ఇబ్బంది ఏమిటంటే, మీరు డిపాజిట్ చేస్తున్న బంగారం ఎక్కడిదని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మరి మన దగ్గర ఉన్న బంగారు బాబుల్లో కిలోల కొద్దీ బంగారం పోగేసుకున్న వాళ్ళు ఎంతమంది దాన్ని ఎలా కొన్నారో చెప్పగలుగుతారు? పైగా వంశపారంపర్యంగా వచ్చిన బంగారానికి లెక్కలడిగితే ఎక్కడి నుంచి వస్తాయి? నల్లడబ్బుతో కొన్న బంగారాన్ని డిపాజిట్ చేసి దాన్ని వైట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టారు. అయితే అదే మైనస్ గా మారే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి. నగలు మన వ్యూలో నగలు తీసి అది కరగబెట్టి మళ్ళీ అది బంగారం బార్ కింద లేదా కాయిన్ కింద తయారు చేసి గవర్నమెంట్ దగ్గర ఎక్కువ మంది డిపాజిట్ చేస్తారని మనం అనుకోవట్లేదు. ఎందుకంటే వేస్టేజ్ చాలా పోతుంది కాబట్టి. సో ఏదైతే నగల కింద రూపంలో ఉన్నాయో అది ఈ గోల్డ్ స్కీమ్లో ఎక్కువ అడ్రస్ అవ్వదు. కొత్తగా డబ్బులు పెడదాం అనుకునే వాళ్ళు, సో బంగారం ప్రతి నెల లేకపోతే ప్రతి సంవత్సరం కొద్దిగా బంగారం రూపంలో కొనుక్కొని ఫ్యూచర్లో మనం వాడుకుందాం అనే వ్యూతో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఈ స్కీమ్ ఎక్కువగా పనికొస్తుంది. గవర్నమెంట్ అడుగుతున్న లెక్కల ప్రకారంగానే బంగారం కొని ఉంటే అసలు 20,000 టన్నులు ప్రజల దగ్గర మూలుగుతూ ఉండేది కాదు. చాలా వరకు షాపులు వాళ్ళు సరైన బిల్లులు ఇవ్వరు, వీళ్ళు కూడా గట్టిగా అడగరు. అంతా నమ్మకం మీద జరిగే వ్యాపారం అది. ఈ ఒక్క పాయింట్ చాలు ఈ స్కీమ్ ను జనం టచ్ మీ నాట్ అనడానికి. అందరూ కాకుండా ఉద్యోగులు, ఇతర వర్గాల వాళ్ళు తమకు సక్రమంగా వచ్చిన డబ్బుతో కొన్న బంగారాన్ని ఈ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఒక రకంగా చెబితే ఇది కూడా స్టాక్ మార్కెట్ లాంటిదే. ఇప్పటికే కొందరు షేర్ల మీద పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్ల మీద పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళలో సామాన్యులు ఉండరు, వాళ్ళని కూడా ఈ పథకం ద్వారా ఇన్వెస్టర్లుగా మార్చే వెసులుబాటు లభిస్తుంది. ఈ పథకానికి ఉన్న మరొక అడ్డంకి ఏమిటంటే, అవసరానికి గోల్డ్ను వాడుకోవడానికి వీలు పడదు. అలా చేసినట్టయితే క్యాష్ డిపాజిట్లలో చెల్లించినట్టే కొంత జరిమానా కట్టాల్సి ఉంటుంది. అన్నింటికంటే వ్యతిరేక అంశం ఏమిటంటే, బంగారం అన్నది మన వాళ్లకు సెంటిమెంట్ ఐటెం. ఈ స్కీమ్ ఆ సెంటిమెంట్ నే దెబ్బతీస్తోంది. ఒకవేళ వంశపారంపర్యంగా వచ్చిన బంగారం వృధాగానే ఉంది, దాన్ని డిపాజిట్ చేద్దాము అని ఎవరైనా అనుకున్నా చేయలేని పరిస్థితి. ఎందుకంటే బామ్మో అమ్మో ఇచ్చిన బంగారాన్ని వాళ్ల గుర్తుగా చెడగొట్టడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ ఈ స్కీమ్లో డిపాజిట్ చేసిన బంగారాన్ని ముందే కరిగించేస్తారు. అలాంటప్పుడు ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోవచ్చు. ఇప్పుడు బంగారం మన దగ్గర ఉన్న ఫిజికల్ బంగారాన్ని అంతా కూడా వాళ్ళు తీసుకునేటప్పుడు 2-3 ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మీరు ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమందికి తరతరాల నుంచి వచ్చే బంగారం ఉంటుంది, కొంతమంది ఒక కొన్ని సంవత్సరాల క్రితం కొని ఉంటారు, బట్ వాళ్ళ దగ్గర బిల్స్ ఉండకపోవచ్చు. ఇవన్నీ మనం కనుక డిపాజిట్ చేయాలన్నప్పుడు రకరకాల కాంప్లెక్సిటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అంటే బంగారం మనది అని మనం ధృవీకరించాలి. ఆ ధృవీకరించాలంటే సర్టెన్ మన దగ్గర ఒక డాక్యుమెంట్స్ ఉండాలి. అవి ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది సొసైటీలో. సో ఇవన్నీ కూడా మనం చూడాలి. ఒకటి, తర్వాత మీరు అన్నట్టుగా ఫిజికల్గా బంగారాన్ని ధరించే అంటే ఆర్నమెంట్స్ రూపంలో కానీ లేకపోతే ఇంట్లో కాయిన్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ బంగారం ఫిజికల్గా ఉన్న కంఫర్ట్ డెఫినెట్గా జనాలు మిస్ అవుతారు.
ఇక్కడ ధరల సమస్య కూడా ఉంది. మనం విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు అప్పటి రేటు ప్రకారం ధర చెల్లిస్తారు. ఉదాహరణకు మనం 10 గ్రాముల బంగారాన్ని 30,000 దగ్గర డిపాజిట్ చేస్తే మన డిపాజిట్ కాల పరిమితి 3 ఏళ్లకు ముగుస్తుంది అనుకుంటే ఆ టైం కు 10 గ్రాముల బంగారం ధర 25,000కు పడిపోతే ఆ 25,000కే వడ్డీ లెక్క కడతారు. అంటే డిపాజిటర్ మళ్ళీ రేటు పెరిగే వరకు ఎదురు చూడాలి. లేదా అత్యవసరం అనుకుంటే నష్టపోవాలి. డిపాజిట్స్ కాల పరిమితిని పెంచడానికే ఇలా చేసి ఉంటారన్న మరో విశ్లేషణ ఉంది. అంటే ఇప్పుడు బంగారం ఫిజికల్ గా కొన్న రేట్ పెరిగితే వాళ్ళకి లాభం, రేట్ తగ్గితే నష్టం. అదే ఇప్పుడు ఈ బంగారం బాండ్లో పెట్టినా అదే ఉంటుంది. కాబట్టి దానివల్ల కన్నా బంగారం ఫిజికల్ గా కొంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాల నుంచి షడన్గా మీకు ఫిజికల్ బంగారం తీసుకుని మీ చేత సర్టిఫికెట్లు పెడదామంటే ఎంతమంది ముందుకు వస్తారన్నది చూడాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో కల్చరల్గా ఉన్న పద్ధతి కాబట్టి అది ఒక్కసారిగా ఈ స్కీమ్ వల్ల మారకపోవచ్చు. కాబట్టి ఎంతో కొంత మార్పు ఉండి ఎంత సేవ్ చేసినా కొద్దిగా అమౌంట్ అది ప్రొడక్టివ్ అసెట్స్ కంటే. బంగారానికి మెటల్ రూపంలో ఉన్న విలువ తగ్గించి దాన్ని కాగితాల రూపంలోనికి మార్చే ప్రయత్నం జరుగుతోంది. డైరెక్ట్ క్యాష్ పేమెంట్స్ పోయి డెబిట్ క్రెడిట్ కార్డ్స్ రూపంలో ఇప్పుడు ప్లాస్టిక్ మనీ ఎలా చలామణి అవుతుందో భవిష్యత్తులో ఇలాగే పేపర్ గోల్డ్ ను చలామణిలోనికి తీసుకురావాలన్నది ప్రభుత్వ ప్రయత్నం. ఆ ప్రయత్నం విజయవంతమైతే మీ నగలేమయ్యాయి అంటే బాండ్లు చూపించుకు తిరిగే కాలం రావచ్చు. ఆ కల్చర్ పెరిగితే నగలు దిగేసుకుని ప్రదర్శించేవాళ్లు, బంగారు చొక్కాలు వేసుకుని డాబు ప్రదర్శించేవాళ్లు తగ్గుతారు. ఎంతో కొంత దొంగతనాలంటి నేరాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే గోల్డ్ ని బ్యాంక్ లో పెట్టడం వల్ల మనకు వడ్డీ వస్తుంది అండి. ఈ 90 డేస్ లో ఎక్కువ దొంగతనాలు కూడా గోల్డ్ వల్లే జరుగుతున్నాయి కదా. కొంతవరకైనా కూడా దొంగతనాలని అరికట్టవచ్చు కదా. అండ్ గోల్డ్తో పాటు ప్రాణాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రాదు కదా. చాలామంది దొంగలు ఏంటంటే గోల్డ్ తీసుకెళ్లే క్రమంలో మనకి వాటితో పాటు గోల్డ్ రాకపోయినా కూడా ప్రాణాలు కూడా తీస్తున్నారు కదా. సో అలా కాకపోయినా కొంచెం మనకు వడ్డీ వస్తుంది అండ్ మన ప్రాపర్టీస్ అనేవి సేఫ్గా కూడా ఉంటాయి కదా. ఇష్టమే కానీ వాళ్ళు ఎక్కువ వడ్డీ ఇవ్వరు కదా, తక్కువ ఇస్తారు కదా. పూజలో పెట్టుకునేవి పెట్టలేము, ఇంట్లో ఉంచుకుంటాం. వాడుకునేవి ఇంట్లోనే ఉంచుకుంటాం. అంటే బ్యాంకులో పెడితే ఇంటి దగ్గర ఖాళీగా ఉంది కానీ బ్యాంకులో పెడితే ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదమ్మా. బిస్కెట్లు అవి ఎక్కువ బాగా ఉన్న వాళ్ళైతే పెట్టుకుంటారు, వాళ్ళకి బాగా వడ్డీ వస్తుంది, మనకేమొస్తుంది తక్కువైతే. దిగుమతులు బాగా తగ్గించగలిగితే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవడంతో పాటు బంగారం స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టడం ఖాయం. ఇవన్నీ జరగాలంటే ప్రజల సెంటిమెంట్ దెబ్బతినకుండా నిబంధనల విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఎక్కువ మంది ఇటువైపు మొగ్గు చూపేలా నిబంధనలు రూపొందించుకోవాలి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంసంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.